ఈ కరోనా ఇప్పుడు సెకండ్ వేవ్ లో విజృంభిస్తున్నటువంటి టైంలో ఎన్నో హృదయ విదారకమైనటువంటి సంఘటనలు రోజు మనకి సోషల్ మీడియాలోను న్యూస్ పేపర్లలోను మరి మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను మనకు కనపడుతున్నటువంటి పరిస్థితితో ఉంది. మనం ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నామంటే ఒక బిడ్డకి వస్తే కనీసం తల్లి కూడా దగ్గరికి వెళ్ళలేనటువంటి పొజిషన్, ఒక భార్యకి వస్తే ఒక భర్త దగ్గరికి వెళ్ళలేనటువంటి పొజిషన్, బిడ్డల దగ్గరికి వెళ్ళలేనటువంటి పొజిషన్, ఒక భర్తకు వస్తే భార్య దగ్గరికి వెళ్ళలేనటువంటి పొజిషన్, అంటే ఎంతో హృదయ విదారకమైనటువంటి సంఘటన. చివరికి ఇప్పుడున్నటువంటి విధానంలో ఆక్సిజన్ కొరతలు లేకపోతే వ్యాక్సిన్ నిండుకోవటం వీటన్నిటి వల్ల ఏమవుతుంది అంటే అనేకమైనటువంటి సంఘటనలు, హృదయ విదారకమైనటువంటి సంఘటనలు రోడ్డు మీదే పడిపోతూ గిలగిలా కొట్టుకుంటూ ఎంతో బాధ కలిగించేటువంటి సంఘటనలు మనం రోజు చూస్తున్నాం. ఇక మనిషి జీవితంలో పెళ్ళిళ్ళు అదేవిధంగా చావులు ఈ రెండు చాలా కీలకంగా వ్యవహరిస్తాయి. పెళ్ళిళ్ళు అయితే కోటాను కోట్లు ఖర్చు పెట్టి చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు, తమ స్తోమతికి మించే చేసుకుంటారు తప్ప తగ్గి మాత్రం ఎవరు చేసుకోరు పెళ్ళి. అదేవిధంగా చావులు కూడా ఎవరన్నా చనిపోతే పెళ్లి కన్నా కొంతమంది తగ్గుతారేమో కానీ చావుకు మాత్రం తగ్గరు. ఎందుకంటే ఇక లాస్ట్ కనపడతారో లేదో అని చెప్పేసి ప్రతి ఒక్కరు వచ్చి ముఖం చూసి వెళ్తారు. మరి దినం అని అదని చాలా పెద్ద లెవెల్లో చేస్తారు. కానీ ఆ పరిస్థితి లేకుండా కనీసం ఎవరో ఒక నలుగురు తీసుకుని వెళ్ళిపోయి శ్మశాన వాటికలో వేసేసి కట్టెల మీద వేసేసి తగలేసి అంటే అంత్యక్రియలు కూడా లేదు, సాంప్రదాయ విధానం కూడా మొత్తం అయింది, జీరో అయిపోయింది. కనీసం అనుకున్నటువంటి వాళ్ళు బంధువులు రక్త సంబంధికులు కూడా దగ్గరికి వెళ్ళలేనటువంటి దయనీయమైనటువంటి పొజిషన్లో మనం ఉన్నాం. ఇలాంటి సందర్భాల్లో అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఇప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన నిజంగా చాలా బాధ కలిగిస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మామూలుగా నెల్లూరు జిల్లాలోని కావలిలో జరిగినటువంటి సంఘటన చదువుతాను చూడండి. అవగాహన రాహిత్యం, రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పేదరికం, ఎక్కడ పడకలు లేవు, 104 108 ఫోన్ చేసినా కూడా స్పందన కొరవడింది అన్నటువంటి ఆవేదన, వెరసి కరోనాతో బాధపడుతున్నటువంటి భార్యనే కర్కశ్యంగా కడతీర్చాడు భర్త. నెల్లూరు జిల్లా కావలిలో శుక్రవారం ఈ హృదయ విదారక సంఘటన జరిగింది. కావలి పట్టణం సంకులవారి తోట గోరింకపాలెం వీధికి చెందినటువంటి పైసల అనురాధ 34 సంవత్సరాలు, మాల్యాద్రి భార్యాభర్తలు, వీరికి ఒక కుమార్తె ఉంది, ఒక కుమారుడు. మరి తోపు బండిపై అల్పాహారం విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. గత నెలలో 23న ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది, దీంతో పిల్లలను తెలిసిన వారింటికి మరి పంపించేశారు. మరి సొంత వైద్యంతోనే తగ్గుతుందని భావించారు. మరి మాల్యాద్రి ఆరోగ్యం కొంతవరకు కుదుటబడినా కూడా ఆ అనురాధకు మాత్రం తగ్గలేదు. ఆమెకు శ్వాస సంబంధిత సమస్య అధికం కావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లాలని భర్తని ప్రాధేయపడింది. దానికి అతడు ఎక్కడ పడకలు లేవని చెప్తూ వచ్చాడు. మరి 104 108 ఫోన్ చేసినా కూడా తగిన స్పందన లేకపోవడంతో కలవరపడ్డారు. మరి వ్యాపారం లేక పూట గడవని పరిస్థితి చాలా కష్టమైపోయింది. ఇక చావే శరణ్యం అనుకున్నటువంటి అతను గురువారం అర్ధరాత్రి భార్య 2 చేతుల మణికట్ల వద్ద బ్లేడుతో కోసేశాడు. మాల్యాద్రి సైతం తన చేతిని గాయపరుచుకుని అదేవిధంగా చేసుకున్నాడు. అనంతరం మద్యం తాగి దుకాణం వద్దకు వెళ్ళి నిద్రపోయాడు. తెల్లవారి ఇంటికి వచ్చి మరి భార్య చనిపోయిందని నిర్ధారించుకున్నాక పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు అతను. మరి అన్ని ప్రయత్నాలు అయితే చేశాడు, తానకి వీలైనటువంటి వరకు మాత్రం అన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ ఏది వర్కౌట్ అయినటువంటి పరిస్థితి లేదు. పేదరికం, వ్యాపారం లేదు, మరి పిల్లల్ని వేరే దగ్గరికి పంపించేశారు. వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళు చేశారు, వర్కౌట్ అవ్వలేదు. ఆమెకైతే శ్వాస సంబంధితమైనటువంటి మరి బాధ వచ్చేసింది. మరి హాస్పిటల్కి తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేదు. ఇంక ఈ జీవితం ఎందుకని చెప్పేసి ఇద్దరు అనుకున్నారు. అతను చంపడం అని కాదు, ఇద్దరు చనిపోవాలని, అంటే ఇతను ఆమెని ప్లస్ ఇతను కూడా చనిపోవాలని అనుకున్నాడు. ఇంకా ఆమెకి మణికట్లు కోసేసి ఇతను కూడా కోసేసుకుని బయటికి వెళ్ళి ఇతను కొనుక్కున్నాడు. ఏం లోపలండిపోయింది. కానీ ఉదయాన్నే లేచి చూస్తే ఇతను బతికే ఉన్నాడు, కానీ ఆమె అయితే చనిపోయినటువంటి పరిస్థితి. మరి వెంటనే వెళ్ళి పోలీసులు లొంగిపోయాడు. ఇలాంటి హృదయ విదారకమైనటువంటి సంఘటనలు ఎన్నెన్నో కనపడుతున్నటువంటి పరిస్థితి ఉందన్నమాట రోజు కూడా. మరి ఈ దౌర్భాగ్యకరమైనటువంటి రోజులకి మరి ముగింపు ఎప్పుడనేది చూడాలి మరి.